ఇద్దరు చంద్రుల కలయిక ఎప్పుడూ ఆసక్తికరమే. రాష్ట్ర విభజన తర్వాత వీరిద్దరూ చేతులు కలిపింది ఒకటి రెండు సార్లు మాత్రమే. అలాంటి దృశ్యం ఇవాళ మరోసారి ఆవిష్కృతం కానుంది. అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని కేసీఆర్ ను స్వయంగా చంద్రబాబు ఆహ్వానించబోతున్నారు. రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రముఖుల ఆహ్వానంలో బిజీగా ఉంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులను మంత్రుల బృందం స్వయంగా కలిసి ఆహ్వానాలు అందజేసింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ ఆహ్వాన పత్రికను చంద్రబాబే స్వయంగా కలిసి ఇవ్వనున్నారు. ఇవాళ సాయంత్రం 5:30 గంటలకు సీఎం కేసీఆర్ ను కలిసి చంద్రబాబు అమరావతి శంకుస్థాపన ఆహ్వాన పత్రిక అందజేస్తారు. చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారిని అలాగే గవర్నర్ గారిని కలిసి వారిని కూడా ఇన్వైట్ చేయాలన్నది వారు ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ కేసీఆర్ గారికి టైము రిక్వెస్ట్ చేసాం. సాయంత్రం 5 గంటలకు టైం ఇచ్చినట్టు మాకు సమాచారం ఉంది. చంద్రబాబు నాయుడు గారి స్వయంగా వెళ్ళి కేసీఆర్ గారిని వారిని స్వయంగా వచ్చి వారి ఆశీర్వాదాన్ని ఇవ్వమని చెప్పుకోవడం కోసం చంద్రబాబు గారు వెళ్తున్నారు. అలాగే గవర్నర్ గారు కలుస్తారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కలవనుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. సీఎంల సమావేశం అమరావతి శంకుస్థాపన అంశంతోనే ముగుస్తుందా, ఇతర విషయాలు ఏవైనా చర్చిస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి ఈ సమావేశం మరోసారి నాంది అవుతుందా అన్న చర్చ కూడా జరుగుతోంది. రాజధాని విషయంలో చంద్రబాబు కేసీఆర్ కి ఏం చెప్తారు, అందుకు కేసీఆర్ ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ చంద్రబాబు ఇద్దరు ఫేస్ టు ఫేస్ కలిసి చాలా నెలలే అయింది. రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఉమ్మడి గవర్నర్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఇద్దరు ఎదురుపడ్డారు. అంతే, అప్పటి నుంచి మళ్లీ కలుసుకోనేలేదు. రీసెంట్ గా ఇద్దరిని గవర్నర్ విందుకు పిలిచినా అప్పుడు కూడా చంద్రబాబు ములాఖత్ కుదరలేదు. ఇప్పుడు అమరావతి శంకుస్థాపన ఆహ్వానం ఇద్దరిని కలుపుతోంది.